Hello everyone, welcome to our channel. ఈ ఛానల్లో ఇది మనకి ఫస్ట్ వీడియో అండి. ముందుగా నేను సరస్వతి ఆలయం వీడియోతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ములుగు నుండి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది వర్గల్ టెంపుల్ సరస్వతి ఆలయం. అంతేకాకుండా ఇందులో గణపతి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము, అంతేకాకుండా ఈ మధ్యలో హరీష్ రావు గారు మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా నిర్మించారు. చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీకు వీలైనట్టయితే కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో మీరు మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోయారనుకోండి, అక్కడే మధ్యాహ్నం కూడా ఉచితంగా భోజనం కూడా వాళ్ళు పెడుతున్నారు. చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళినట్లయితే ఎవ్రీ ఇయర్ మేము విజిట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు సరస్వతి టెంపుల్కి వెళ్ళినా ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్తో మేము రిటర్న్ అవుతాము. మాకు మా లైఫ్లో చాలా టర్నింగ్ అనేది ఈ టెంపుల్. బాసర్ తర్వాత ఈ టెంపుల్ని కంపల్సరీ మేము విజిట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ బాసర్కి వెళ్ళిన కొద్దీ మాకు ఏదో ఒక లైఫ్లో డెవలప్ అవుతూనే ఉన్నాము. అందుకని ఇది ఒక సెంటిమెంటల్గా ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్ని మేము విజిట్ చేస్తాము. ఒకవేళ మీకు వీలైనట్టయితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో సరస్వతి టెంపుల్లో ఫోటో కెమెరాస్ అలో లేవు, బట్ మేము క్లిక్ చేసాము. ఆ తర్వాత పక్కనే ఉన్న వినాయక టెంపుల్ కూడా వెళ్ళాము. సరస్వతి తర్వాత వినాయకుడిని కూడా మనం తప్పకుండా పూజిస్తాం కాబట్టి అక్కడ వినాయక విగ్రహం కూడా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది సరస్వతి విగ్రహం. అక్కడికి వెళ్ళి మనం లోటస్ ఫ్లవర్ను కూడా పెట్టే విధంగా ఉంది. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఆ బయట నుండి ఆ టెంపుల్ యొక్క లుక్ అన్నమాట, చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ శని త్రయోదశి రోజు కూడా మనం మనీ ఇచ్చినట్టయితే మన పేరు మీద ఎవ్రీ ఇయర్ అలా పూజ చేసే ఏర్పాట్లు కూడా వీళ్ళు చేశారు. సో ఈ విధంగా పైన కొండ నుండి ఈ విధంగా తీసినట్టయితే చాలా ప్లెజెంట్గా, ఎక్కువ తోసుకోకుండా చాలా బాగా ఉంటుంది టెంపుల్. ఇది పైనుండి క్లిక్ చేసాము, అంతా ఫార్మింగ్ అంతా చాలా బాగా కనపడుతుంది. ఇక్కడే శనీశ్వర ఆలయం అండి. శని త్రయోదశి మీరు వెళ్ళి మనం మనీ కట్టినట్టయితే మన పేరు మీద ఎవ్రీ ఇయర్ మొత్తం పూజ చేసేది కూడా ఉంటుంది. సో ఇక్కడే అండి ఉచిత భోజనం కూడా మనకి వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా భోజనం చేసేసాక మనం మేము పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. అంతకుముందు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ లేదు. కొత్తగా ఈ టెంపుల్ని హరీష్ రావు గారు కట్టించారని మేము విన్నాము. అక్కడ ఈ టెంపుల్ని కూడా వాళ్ళు సెకండ్ బాసర్ లాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారనికి అని అన్నారు. అక్కడ చాలా బాగుంటుంది. ఒకవేళ వీలున్నట్టయితే మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగా ఆ టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ టెంపుల్ నుండి పైన ఉండి ఇలా చూసామంటే వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో విధంగా లైన్స్ అన్నీ కట్టి భక్తులందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇది ఆలయం ముందు నుండి ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. రూట్స్ చెట్లు దీన్ని చాలా బాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపలిగానే ఉంటుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.